సలహాదారులు కానీ, చీఫ్ సెక్రటరీలు కానీ, ఇతర అధికారులు కానీ ఇవాళ అవసరమైతే రేపు కూడా కూర్చొని త్వరలోనే ఆ సమస్య రిజాల్వ్ చేసుకోవాలని చెప్పి కూడా భావించడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని గంటల ఈ సమావేశ సారాంశం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కూడా వ్యవసాయక రాష్ట్రాలు కాబట్టి దేశంలోనే వ్యవసాయ రంగంలో గొప్ప రాష్ట్రాలు ఎదగడానికి, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు తీరడానికి గొప్ప పునాదులు వేసుకున్నటువంటి నిర్ణయంలో ఇవాళ ఒక ముందడుగు పన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. చివరగా ఈ ఒరవడి, ఈ సాంప్రదాయం ముందు ముందు కొనసాగించాలని చెప్పడం మేము భావించడం జరిగింది. ఈరోజు ఒక చారిత్రాత్మక దినము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొంతమంది మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీస్, ప్రధాన సలహాదారులు, కొంతమంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఇక్కడ సమావేశమయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడినది మనందరికీ తెలిసిండేదే. మరి ఒక రాష్ట్రం రెండైనప్పుడు ఎన్నో విషయాలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మరి దాన్ని రిజాల్వ్ చేసుకునేదానికి, మరి ప్రధానంగా దాంతోపాటు నదీ జలాల్లో రెండు రాష్ట్రాలు కూడా ఏ విధంగా కలిసి ఉపయోగించుకునేదానికి, వినియోగించుకునేదానికి ఒక దిశానిర్దేశం ఈరోజు ఆలోచన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా, అక్కడ అంతకుముందు 4.5 సంవత్సరం కూడా ముఖ్యమైన ప్రతిపక్ష నాయకునిగా ఉంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ఎన్నోసార్లు పర్యటించి ఓదార్పులో భాగంగా, అదేవిధంగా పలు ఎలక్షన్లలో భాగంగా, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తన సుదీర్ఘమైన పాదయాత్ర దాదాపు 3,600 కిలోమీటర్ల సంవత్సరం కాలం దాటి పర్యటన చేసి అందులో భాగంగా ఏ ప్రాంతానికి మెట్ట ప్రాంతం ఉంది, ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉంది, మరి సాగునీరే కాదు అసలు త్రాగునీటికే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి గమనించి ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా కలిసి మనకున్న గోదావరి జలాలు కానీ, మరి ఆ జలాలను ఇతర ఏదైనా నదీ జలాలను కూడా రెండు రాష్ట్రాల కోసము మరి ఏ ఏ ప్రాంతానికి ఎక్కువ అవసరం ఉందో ఏ విధంగా కలిసి ఉపయోగించుకునేదానికి అవకాశం ఉందని చెప్పి పరిశీలన చేయడం జరిగింది. అధికారులందరికీ కూడా ఒక ఆలోచన, ఒక సొల్యూషన్ ఇవ్వమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కొన్ని మరి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసుకునేదానికి మరి చీఫ్ సెక్రటరీస్కి కానీ, ప్రధాన సలహాదారులకు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండు కూడా తెలుగు రాష్ట్రాలే, ఇద్దరి మదర్ టంగ్ కూడా తెలుగునే, అన్నదమ్ముల మాదిరిగా ప్రతి ఒక్క విషయం కూడా గివ్ అండ్ టేక్ పద్ధతిలో రిజాల్వ్ చేసుకొని తద్వారా రెండు రాష్ట్రాలు కూడా మరి ముందుకు పోవాలని, అదేవిధంగా భారతదేశానికే ఒక మార్గదర్శకంగా ఈరోజు మరి కావాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దీనికి గాను కొన్ని టైం లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు కొన్ని ఇమ్మీడియట్గా మాట్లాడుకోగలిగిన ఇష్యూస్ అన్నీ కూడా మరి మాట్లాడమని చెప్పి ఆదేశించడం జరిగింది. నదీ జలాలకు సంబంధించి దాన్ని ఉపయోగించుకునేదానికి ఏదైనా మంచి మార్గాలు ఉన్నాయనే దానికి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మరి ఇచ్చేదానికి 15 జూలై ఒక డేట్గా మనము నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ట్రిబ్యునల్స్ కానీ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, కొన్ని సందర్భాల్లో కోర్టుకు పోయిన పరిస్థితులు కూడా వివిధ రాష్ట్రాల
పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మరి ఇవన్నీ కూడా జరిగే విషయాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చాలా అంటే ఒక లీడర్లుగా కాకుండా ఒక స్టేట్స్మెన్గా, అంటే ఎంతో తేడా ఉంది లీడర్లకు స్టేట్స్మెన్కు, స్టేట్స్మెన్లుగా భాగంగా రెండు కూడా మనం ఒకరి దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది, మనమే కూర్చొని మనమే రిజాల్వ్ చేసుకుంటే ఇది బెటర్ పద్ధతి కదా, ఆఫ్టర్ ఆల్ మనం అందరం కూడా ఒకటే కదా అనే ఒక భావన మరి ఈరోజు కలిగించడము. ఈ భావన మొత్తము ముఖ్యమైన అధికారులకు, ముఖ్యమైన యంత్రాంగాలకు అందరికి కూడా ఈ స్పిరిట్ అనేది ఈరోజు తెలియజేయడం జరిగిందన్నమాట. అంటే ఇది ఓన్లీ రెండు మూడు ఇష్యూసే కాకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క విషయంలో కూడా రెండు రాష్ట్రాలు కలిసి, అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు నదీ జలాల వినియోగం విషయానికి వచ్చినప్పుడు మనకు బార్డరింగ్ స్టేట్స్ వచ్చేసి కర్ణాటక అవుతుంది, మహారాష్ట్ర అవుతుంది, ఛత్తీస్గఢ్ అవుతుంది, ఒరిస్సా కూడా అవుతుంది. మరి ఇటువంటి బార్డరింగ్ స్టేట్స్ ఉన్నప్పుడు ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు ఒకటిగా ఆలోచన చేసి ఒకటిగా మన రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేటట్లు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మరి డిసైడ్ చేయడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే, దీంట్లో సారాంశం అంతా ఏమంటే, ఏ ఇష్యూ కూడా రెండు రాష్ట్రాలు కూడా ఒక కలిసి బ్రదర్స్ మాదిరిగా, అన్నదమ్ముల మాదిరిగా ఒక అభివృద్ధి కోసం కానీ అభ్యున్నత కోసం కానీ కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ఈరోజు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి, పర్టికులర్గా ఏ కేసులు ఎప్పుడు ఫైల్ చేసినారనేది అయితే మన దగ్గర సమాచారం లేదు. కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ రోజుటికి ఆ డెసిషన్ ఉంటుందన్నమాట. ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ ఏమంటే, ఎందుకంటే 2014, 2009, 2019 ప్రతి 5 సంవత్సరాలకు కూడా ఎన్నో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. ఈరోజు 2019 తర్వాత రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఏదైనా కానీ ప్రగతి కోసం కానీ అభివృద్ధి కోసం కానీ కలిసి ఒకరితో ఒకరు చర్చించుకొని ముందుకు పోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్, అదేవిధంగా సెక్రటరీస్ ఆఫ్ బోత్ స్టేట్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ అడ్వైజర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్, యూటిలైజేషన్ ఆఫ్ వాటర్స్, గోదావరి వాటర్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండే నదిలో మనకు సర్ప్లస్ వాటర్ ఉండి సముద్రంలోకి పోతూ కనపడుతుండేది గోదావరి వాటర్, కాబట్టి గోదావరి వాటర్ను యూటిలైజేషన్, ఆప్టిమం యూటిలైజేషన్ కోసము ఏ విధంగా చేయొచ్చు, ఏ ఏ ప్రాంతానికి గోదావరి నది నీళ్లను వినియోగించుకునేదానికి అవకాశం ఉందని చెప్పి స్టడీ చేయమని చెప్పి చెప్పడం ఆదేశించడం జరిగింది. దానికి ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ పని చేయాలి కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు ఈ వర్క్ ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కూడా కొన్ని మానిటరీ ఇష్యూస్ ఉన్నాయి, ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, పేమెంట్స్ తీసుకోవడాలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు రేపు చీఫ్ సెక్రటరీస్ను స్టడీ చేయమని చెప్పి దాన్ని ఒక అమికబుల్ సొల్యూషన్ రిజల్యూషన్ తేవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణ బిల్డింగ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఏమైందంటే, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో వివిధ కారణాల వలన, బెస్ట్ నోన్ టు దెమ్, వాళ్ళు 10 సంవత్సరాల పాటు అక్కడ రాజధాని నిర్మించుకునే వరకు సమయం ఉన్న వెకేట్ చేసి అక్కడికి పోవడం జరిగింది, షిఫ్ట్ కావడం జరిగింది ఇక్కడికి అమరావతికి. మరి ఆ బిల్డింగ్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా దాన్ని అప్కీప్ కానీ దాన్ని మెయింటెనెన్స్